కబడి 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 హాయ్ గర్ల్స్, మీకోసం నేను పెప్సీ తీసుకొస్తుంటే ఇలా తప్పించుకోవడం న్యాయమేనా? నాట్ ఫేర్, నాట్ ఫేర్. లెట్స్ బి ఫ్రెండ్స్, పెప్సీ సెక్స్ హావ్ ఇట్. హే బాయ్స్, డోంట్ గెట్ హాట్, హావ్ సమ్ థండా. థండా మతలబ్ కోకో కోలా. ఓ మోండియా, హమ్ తో ఇసీ కే బహానే ఆయ్ రహే, క్యాచ్ ఇట్. వావ్, గుడ్ షాట్, గుడ్ షాట్. ఏయ్ లగన్ రా లగన్, ఇంత ముందు క్రికెట్ ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా పాపం, అందుకే కబడ్డీ ఆడుకుంటున్నారు. లెట్ us give a ball and bat, y'all. Let them practice. ఓకే బాయ్స్, మీరు వెళ్తా వెళ్ళి పర్చేస్ చేయండి, మేము కొంచెం ఆ పాపలకి బ్యాలే నేర్పిస్తాం, ఏమంటారా? Come on baby, let's have some fun. Let's see them. Hey, vallu unna mi akka chellela leka mi lovers achatana kodakallara? Hey, idena mi samskruti? Hey, yente vaagutunavu koti, vippuko ninchodam kaade samskruti, lopala vishayam undale, mundu telusuko. తెలుగు రాని తెలివి, తెగువాలేని తెల్లదొరల సంస్కృతిని నరనరాలా జీర్ణించుకున్న నీకేం తెలుసే తెలుగు జాతి గురించి, తెలుగు వారి సంస్కృతి గురించి? స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావలికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. పతితులార, భ్రష్టులార, బాధా సర్ప దష్టులార అన్న శ్రీశ్రీ గురించి నీకేం తెలుసు? ఇంకొక్కసారి నువ్వు ఆడవాళ్ళ జోలికొస్తే తిరుగుతుందిరా నీ దిమ్మ. రేయ్, తెలుసుకోరా తెలుసుకోరా తెలుగు వారి గొప్పతనం, వదులుకోరా వదులుకోరా తెల్లదొరల మంకుతనం, లేదంటే కలుగుతుంది మీ వాళ్లకు చిన్నతనం. నీకు అక్కా చెల్లెళ్ళుంటే, సభ్యత సంస్కృతి సంస్కారాలు నేర్పించిన తల్లిదండ్రులుంటే, సమాజంలో నిజాయితీగా ఎలా మెలగాలో నేర్పించిన గురువుంటే, కులమతాలకు అతీతంగా నిజంగా వీళ్ళందరినీ నువ్వు గౌరవిస్తుంటే, మర్యాదగా ఈ స్థలాన్ని ఖాళీ చేయి, లేదంటే మా వాళ్ల దెబ్బలకు నీ ఒళ్ళు హోనవుతుంది. రేయ్, ఎవరు వాళ్ళు హోన్ అవుతుందో ఇప్పుడే తెలుసుకుందావరా. రేయ్, ఎసేంద్రా, అంకుల్ కూడా ఎవడ ఇక్కడ గుండాగిరి చేస్తున్నది? దమ్ముంటే నా ముందుకు రండి. ఉండేది గుడిసెల్లో, తాగేది గంజి. మీ చేష్టలు చూస్తుంటే రమ్ము తాగిన గుర్రాల్లో ఉన్నాయి. రే, గట్స్ ఉంటారంట్రా, రేస్ కోర్ చుట్టూ గుర్రాల పరిగెత్తిస్తాను. రే, ఎవడరా మా అబ్బాయి ఇంటి మీద చేసింది? నువ్వేనా? ఎవరి గురించి అడుగుతున్నారు సార్ మీరు? మీ అబ్బాయి గురించా, అమ్మాయి గురించా? అది కాదు సార్, వాడే గనక అమ్మాయి అయ్యుంటే వెంటపడి అల్లరి చేసిండేవాళ్ళం, కౌగులించుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళం. కాదని తెలిసిపోయింది, దేశుద్ధి చేసి మూలన కూర్చోబెట్టాం. అసలు వాడిని ఎవరనుకుంటున్నారా మీరు? వాడు నా కొడుకు, ఈ ఆర్సీ పటేల్ కొడుకు, రాయల్ ఛాలెంజ్ పటేల్ కొడుకు రా వాడు. అయ్యో, కొడుకు కొడుకు అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడేంట్రా, ఆయనకి ఏమన్నా డౌటా? ఇలాంటి పెద్ద మనుషులంతా రేతి పట్ట బాగా మందేసి ఎవరు పగల పడుకుంటారో తెలీదు, తెల్లారి లేచిన తర్వాత మాత్రం నా కొడుకు నా కొడుకు అంటారు. ఇంతవరకు నాతో ఎవరు ఛాలెంజ్ చేసిందే లేదు, చేసిన వాళ్ళు బతికిందే లేదు. 5 మినిట్స్,
ఐదే నిమిషాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించడగలను, ఊచ లెక్క పెట్టించడగలను. ఏమిట్రా అలా చూస్తున్నారు, ఇప్పుడు భయం వేస్తుందా? పులిపాలు తాగి పెరిగిన వంశం మాది, మురిగే కుక్కను చూసి భయపడతావా? ఐదు ఐదు నిమిషాలు నిన్ను నీ కొడుకుని ఈ ఊరు నుంచే తరివేస్తాం. చేసిన చాలు గానే వెళ్ళలా. ఈకోవే వద్దనండి. ఇంకా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ బూటుకాలతో తన్నుంటే అప్పుడు బుద్ధి వచ్చిండేది. అదే అదే, వాళ్ళు వదిలేలేన బూటు సూటు వేసుకుని డాబు కొడుతున్న మిమ్మల్ని మేము లాగి తంటేనే మీకు బుద్ధి వచ్చేది. తెలుగు నేలపై పుట్టి తెలుగునే అవమానిస్తున్నావు నువ్వు. తల్లి పాలు తాకి ఆ తల్లి రొమ్మునే గుద్దే రకానివిరా నువ్వు. ఈ గడ్డ మీద పుట్టావు గనకే నిన్ను ఊరికే వదిలేస్తున్నావు. ఎంత అవమానించినా ఎంతవరకు సహించావు? ఎక్స్ట్రాలు చేసావంటే గుడ్డలోడు తీసి ఊరంతా గాడి మీద ఊరేగిస్తావు. వాడేమో డ్యూయస్ పాడుతున్నాడు, నువ్వేమో రూల్స్ మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే మమ్మల్ని కనిచి ఖాళీ చేయించి జైలుకి పంపించు చూద్దాం. ఛాలెంజా, ఈ రాయల్ ఛాలెంజ్ తోనే ఛాలెంజా, మీ తల బిరుసని ఇప్పుడే వదిలేస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. హలో దీక్షిత్, ఖైరతాబాద్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఝాన్సీ. పేరు వినగానే ముడుకు మొదలైందా? ఏమనుకున్నావురా ఇన్స్పెక్టర్ ఝాన్సీ? మై ఫుట్.